ఎంతో కష్టపడతాం ఉన్న బడ్జెట్ లో ఒక మంచి కథని చూపించాలి అని తీస్తాం, కానీ ప్రమోషన్ ఆ బడ్జెట్ ఆ ఏంటో తెలియదు, కానీ ఆ ఓపెనింగ్స్ మాకు రావు. బట్ ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా వెంకటరమణ గారు ఓపెనింగ్స్ మాత్రం బద్దలు అయిపోతాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సక్సెస్ అనిపిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ప్రతి సినిమాకి ఆ ఓపెనింగ్ ఇవ్వండి, మాకు ఆ ప్రోత్సాహం ఇవ్వండి, మాకు ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వండి, మంచి మంచి కథలతో ముందుకు వస్తాం. చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ కావాలి. అండ్ అఫ్ కోర్స్ మీడియా ఇస్ హియర్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్. అండ్ నాకు ఈ సినిమాకి సంబంధం ఏంటంటే మా పారు పారతీసం ఏడి ఇది ఇండస్ట్రీ నేను వచ్చి కొన్నాళ్ళు అయింది. మనోడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూసిన కుర్రాడు. కేరిత్త మూవీ ఆడిషన్స్ అవుతున్నప్పుడు నేను యాంకరింగ్ చేస్తున్నాయి అండ్ అక్కడ ఈ కుర్రాడికి చెప్పా ఏదో రోజు అవుతున్నాను అని. ఈ రోజు ఇక్కడ చూస్తున్నాను, విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాలు ఆఫర్లు వస్తాయి అన్న మాట అబద్ధం ఉండే, కానీ ఇప్పుడు ఐశ్వర్య పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాలు వస్తాయి, సినిమా రిలీజ్ తర్వాత ఐఎమ్ షూర్ యూ విల్ గో అ లాంగ్ వే ఐశ్వర్య. కంప్లీట్లీ డిజర్వింగ్, యూర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, చూడ్డానికి ఎంత బాగుంటో మన సౌత్ ఇండియా ఐశ్వర్య రాయ్ అనేస్తారేమో నేను. ఇంకా ఇవన్నీ డబ్బులు ఇచ్చిందిరా చెప్పని, సో ఏదో పొగుడుదామని అలా పొగడేస్తున్నావు. బట్ చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారికి వెంకటరమణ గారికి మై బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా ద్వారా డబ్బులు రావాలి అండ్ మళ్ళీ ఆ డబ్బులు ఇంకో సినిమా తీయడానికి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్.